ఏపీ టెట్ ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి మొదటి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు మార్చి 14వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ ఏపీలో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో మెగా డిఎస్సీ దసరంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు. మొత్తం 16,347 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కూడా డెడ్లైన్ ఇచ్చారు. అయితే లక్షల మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ రిజల్ట్స్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యేలోపే ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ఇక కనిపిస్తున్న వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. గత డిఎస్సీ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కొత్తగా కూడా దరఖాస్తు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలు విడుదలైతే చాలామంది అభ్యర్థులు ఏపీ డిఎస్సీకి అప్లికేషన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ టెట్ పరీక్ష అర్హత సాధిస్తే డిఎస్సీలో 20% వెయిటేజ్ ఇస్తారు. ఏపీలో తాజా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపాళ్ళు 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 ఉద్యోగాలు ఉన్నాయి. ఏపీ విద్యాశాఖ కొత్తగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గత డిఎస్సీ ప్రకటన అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు.